సుమారుగా బాధల్లో ఉన్న ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని, కులాలకి దేనికి సంబంధం లేకుండా సుమారుగా అంటే 1-to-1 మాట్లాడటమే నా ఉద్దేశం. రోజుకు 1000 మందితో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. 1-to-1 వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అది ఏ రాజకీయ నాయకుడికి సాధ్యమయ్యేది కాదు. ఎండైనా వానైనా అంటే అంత పట్టుదలతోటి మన పార్టీ అధ్యక్షుడు ప్రజల కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలను తెలుసుకున్నప్పుడే మనం వాళ్ళని రాబోయే కాలంలో మనం ఏ విధంగా సమస్యను పరిష్కారం చేయొచ్చు అని భరోసా కల్పించడం కోసం ఆ విధంగా మన పార్టీ అధ్యక్షుడు కష్టపడుతూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నాడు ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మన నాయకుడు ఎంత కఠోరంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. సుమారుగా 3,000 కిలోమీటర్లు అనుకున్న పాదయాత్ర ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా 3 నెలల దాకా పాదయాత్ర కొనసాగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా వరకు యావరేజ్ 13.5 కిలోమీటర్లు నడిచారు. వెస్ట్ గోదావరి దాటి ఈస్ట్ గోదావరి ఎంట్రన్స్ కూడా ఏ విధంగా ఇచ్చారో, ప్రజలు స్వాగతం చెప్పారో మీరు చూసుంటారు. చరిత్రలో అదొక మరొక ఘట్టం. ప్రతి రాజశేఖర రెడ్డి గారు 2003లో ఈస్ట్ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా ప్రజలు స్వాగతం పలికారు ఆ 2 ఉభయ గోదావరి జిల్లాలో. అట్లాంటి ఘట్టం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయినప్పుడు కూడా వచ్చింది. ఈస్ట్ గోదావరి జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నేను ఆ 2 జిల్లాల ఇన్ఛార్జ్ కాబట్టి క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను. యావరేజ్ 8 కిలోమీటర్ల కన్నా కూడా ఎక్కువ నడవలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలు ఆపేస్తున్నారు ఆయనతో మాట్లాడాలని, రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు కాబట్టి ఆయన పాదయాత్ర ముందుకు ఎక్కువ కిలోమీటర్లు కవర్ చేయలేకపోతున్నాడు. అయినా సరే ఓపికగా ఆయన వచ్చిన ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసుకుంటూ మనం రాబోయే కాలంలో ఏ విధంగా వాళ్ళ సమస్యలను అడ్రస్ చేస్తాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన నాయకుడు ఆ విధంగా కష్టపడి ప్రజల్ని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పిస్తున్నాడు. దాన్ని మనం రేపు 2019 ఎలక్షన్స్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ మీరంతా అమెరికాలో ఉన్నా, మీ ఉద్యోగాల్లో మీ వృత్తుల్లో బిజీగా ఉన్నా, ఇవన్నీ కూడా మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీడియా ద్వారా ఈ మధ్య ఫోన్లు కానివ్వండి, ఇంటర్నెట్లు కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్స్లో ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ విధంగా 2014 ఎలక్షన్లో ప్రజలను మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అన్నిటికన్నా ప్రధాన అంశం రాబోయే కాలంలో మనం అత్యధిక స్థానాలు గెలుచుకొని ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో రావటమే కాకుండా మనం ప్రధానంగా పార్లమెంటు స్థానాలు కూడా అత్యధిక స్థానాలు గెలుచుకుంటేనే మన రాష్ట్రానికి ఇప్పుడు ఎంతో కీలకమైంది ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు. కాబట్టి ఈ 2 అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మీ వంతు మీడియా మాధ్యమాల ద్వారా కానివ్వండి, మీ గ్రామాలకు పోయినప్పుడు కానివ్వండి, ప్రజల్లో కూడా ఈ వీటన్నిటిపై చైతన్యం తీసుకొని వచ్చి మన నాయకుడు ఏ విధంగా అయితే మన పార్టీని బలోపేతం చేసుకుంటూ పోతున్నాడో ఇందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీకు అందరూ కూడా ఈ సందర్భంగా ఒకసారి తెలియజేసుకుంటున్నా. ఇంకా చాలామంది మన పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా మాట్లాడతారు. మీరేమన్నా సలహాలు ఇవ్వాలన్నా జగన్ గారికి, మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీకి కానీ మీ ప్రాంతాల్లో విషయం సంబంధించిన విషయాలు ఏమన్నా చెప్పాలన్నా ఫీల్ ఫ్రీ, మీరు చేతులు ఎత్తండి, మీ విషయాలు అన్నీ నోట్ చేసుకుంటాం, జగన్ గారి దృష్టి కూడా తీసుకుపోతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాటా అసోసియేషన్ ఆర్గనైజర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పార్లమెంటులో కానివ్వండి, ప్రత్యేక రాష్ట్రం కోసం